ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అమెరికా బి రష్యా సి జపాన్ అండ్ డి ఇంగ్లాండ్ ఏ ప్రాంతంలో గడ్డం పెంచుకుంటే ట్యాక్స్ చేస్తారు హీరో కన్నా డైరెక్ట్ లో చాలా ఫాస్ట్ గా ఉన్నారు చెప్పండి సి జపాన్ సి జపాన్ సి జపాన్ లేదు మా దగ్గర జపాన్ మాత్రమే ఉంది జపాన్ అనేది ఇంపార్టెంట్ ఆయన జపాన్ లో వేయండి అది ఆధార్ కార్డ్ ఫోటో అండి ఇక్కడ ఎందుకు చేశారు ఓకే ఇప్పుడు నవీన్ రష్యా నవీన్ కి లాక్ చేయండి ప్రియాంక ఐ థింక్ జపాన్ ఫరియా జపాన్ జపాన్ వీళ్ళకి ఏదో ఆన్సర్స్ లీక్ అయ్యాయి ముగ్గురు జపాన్ అని చెప్తారండి నేను అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పినా మీరు ఎందుకు చెప్తున్నారు ఓ మీరంటే నాలెడ్జ్ ఉంది నాట్ ద పాయింట్ యువర్ ఆనర్ క్యాన్సిల్ చేసేయండి ఈ క్వశ్చన్ ఎందుకంటే వీళ్ళేదో మీకు బ్యాక్ స్టేజ్ ముగ్గురు మాట్లాడుకున్నారు ఏదో నవీన్ మాది కొంచెం పేద కంపెనీ ఎక్కువ క్వశ్చన్స్ లేవు మా దగ్గర కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది చెప్పుకోవడానికి క్వశ్చన్స్ ఎక్కువగా లేవు ఈ మధ్య కాలంలో పాజిటివ్ రాలేదుగా ఇవాళ పొద్దునే ఇవాళ పొద్దునే ఇవాళ పొద్దునే కరోనా వచ్చిందని చెప్తున్నా జపాన్ మీద ఒకళ్ళు రష్యా మీద ఉన్నారు ఏదైతే అది అవుతుంది ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే ఇంగ్లాండ్ అయితే కాదు మీరు సేఫ్ ఇప్పుడు ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి క్వశ్చన్ ఏంటి గడ్డం తీసేస్తేనా వేసుకుంటున్నా నా క్వశ్చన్ అర్థం కాలేదు హలో కవరింగ్ చాలు మాస్టర్ హలో గడ్డం పెంచుకుంటేనా గడ్డం తీసేస్తానా పెంచుకుంటే పెంచుకుంటే రష్యా అండి అయితే రష్యా అండి అయితే అవునా ఫోన్లేండి మిమ్మల్ని అక్కడ తీసేశారు సరే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూడబోతున్నాము రష్యా అయినట్టయితే నవీన్ ఆడబోతున్నాడు వసూల్ వాల్ నవీన్ మనం ఎన్నిసార్లు యూఎస్కెళ్ళినాము మనకి ఎప్పుడు ఎవరు ట్యాక్స్ అయ్యలేదు అక్కడ పెన్సిల్వేనియాలో తీవ్రవాదులు కూడా గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు కాబట్టి అక్కడ రూల్ పెట్టారు మా వాళ్ళు ఓవరాల్ గా అమెరికాను పెట్టారు సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఇది మొత్తం ఫసక్ అయింది మీకు ఆప్షన్ ఏ అందంగా ఉన్న వారిని నా గురించి ఒక్క నిమిషం నా గురించి ఒక్క నిమిషం నవ్వించే వాళ్ళని బి సి బాగా చదివే వాళ్ళని డి తెలివి గల వారిని నాలుగు ఉన్నాయండి నాలుగు మీరు పంచుకోండి చదువు ఫస్ట్ నుంచి నాకు చదువు మీరు ఏం చదువుకున్నారు అంటే ఇప్పుడు నేను నాగేశన్ పీజీలో క్లాస్మేట్స్ ఇద్దరం అవునా నేను నాగేశన్ పీజీలో ఇద్దరం కలిసి చేస్తాము ఏం చేశారు పీజీ పీజీ ఓకే యా పిహెచ్డి ప్రియాంకతోని ప్రోగ్రామ్ నాతోని నన్ను చదివి దాంట్లో వేసేయండి నన్ను ఉండండి ఆ క్వశ్చనే రాలేదు ఓకే ఇప్పుడు క్వశ్చన్ రాబోతుంది ఒక సర్వే ప్రకారం అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు నవీన్ నవ్వించే వాళ్ళని అనిది నవ్వించే వాళ్ళని ఫరియా డి డి తెలివి గలవారని ప్రియాంక తెలివి గలవారు ఆప్షన్ డి వీళ్ళిద్దరి రాంగ్ ఆన్సర్స్ అండి మీది మాత్రం కరెక్ట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చూసారా ఎప్పుడైనా అమ్మాయిలు నవ్వించే అబ్బాయిలకు పడ్డం అలా అయితే నవీన్ కి చాలా పెద్ద లైన్ ఉండాలి బాగా నవ్విస్తాడు కదా ఈ ఆన్సర్ ని బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు మేము కరెక్టా వీళ్ళు కరెక్ట్ ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది రిలాక్స్ అబ్బా అమ్మాయిలు అందంగా ఉన్నారు అలా ఏం ప్రేమించరు చూడండి దేనికోసం ప్రేమిస్తారు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అసలు ఇష్టపడతారా ఇష్టపడరా క్వశ్చన్ ఏంది నాకు అర్థం కాలేదు క్వశ్చన్ ఏంది నాకు అర్థం కాలేదు ఇందాక కూడా మీరు అదే అన్నారు గడ్డం తీసేస్తారా ఉంచుతారా అని నాది ఆన్సర్ తెలియగలవారండి యాక్చువల్ గా నేను ఇష్టం నేను కన్ఫ్యూజ్ అయినా నేను కన్ఫ్యూజ్ అయినా నేను ఓహో తెలియగలవారు నాది డీ కేసేయండి మీరు సీన్లు తీసేటప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు కావట్లేదండి అవ్వలేదు ఇది డి నాది డి మీకు మొత్తం ఈ జాతరత్నాలు సినిమాలో ఏది తీయడం చాలా కష్టంగా ఉండింది కష్టంగా అంటే ఒకరోజు నవీన్ టైం కు సెట్ కొచ్చిండు అది నాకు చాలా కష్టంగా హరదీప్ చెప్పవా ఈ ముగ్గురులో ఎవరు బాగా టైం కి వచ్చేవాళ్ళు నేను వన్ డే ముందే వస్తాను సుమ గారు అంటే మీరు సెట్ కి వెళ్ళి ముందు రోజు ముందు రోజు వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసి అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ ఫోన్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా వచ్చిందా లేదా నాకేంటంటే సెట్ అంటే నా ప్రాణం అది
వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇదేంటి వీడు అసలు 9:00 కాల్ టైం అంటే 4 రావాలి, వీడు ఎందుకు ఇలా వస్తున్నాడు, అది కొంచెం ఇవే తగ్గించుకుంటే మంచిది. రాహుల్ రామకృష్ణ టైం కి వస్తారు? రాహుల్ దర్శి టైం అంటే టైమే, ఇయర్ ఇయర్ ఒకటే తేడా ఉంటది కానీ టైం అయితే సేమ్. మన హీరోయిన్ సంగతి ఏంటి అంటే 2020 మేము అనుకున్నాం సినిమా రిలీజ్ చేద్దామని, కానీ మేకప్ లేట్ అయ్యి కొంచెం ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు. డీలో వేయండి డీలో వేయండి అని అడుగుతున్నారు, క్యాష్ కొచ్చి చెప్పలేదా అమ్మా మాకు డీ కాదు క్యాష్ అని. మన డైరెక్టర్ గారు అంతగా అడిగారు, ఇప్పటి వరకు ఎవరు క్యాష్ షోకి వచ్చి అడగలేదు కాబట్టి డీల్ వేసాను ఫస్ట్. వేసేయండి అండి డీలో, డీలో వేసినా అదే ఫోటో. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ మీరు బి లో నవ్వించే వాళ్ళు అనేది సెలెక్ట్ చేశారు, నాకు అర్థం ఇష్టపడతారు బి, నాది బి. హీరోయిన్ మాటలు విని అటు జంప్ అవ్వకు, నాతో ఉండు అని ముందే చెప్పా నేను చాలా సార్లు, ఇది క్యాష్ షో మీరు జంప్ అవ్వద్దు అని, కానీ నన్ను డీలో వేసేయండి నన్ను డీలో వేసేయండి అన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇందులో ఒకటే ఒక కరెక్ట్ ఆన్సర్, అది నవీన్ పొలిశెట్టి గారు చెప్పారు. కంగ్రాచులేషన్స్ నవీన్, ఫస్ట్ పర్సన్ నొక్కింది ఎవరు? నిన్ను. నో, బికాస్ యూ ప్రెస్ ద బజర్, టూ ఛాన్సెస్. మీకు ఇంకొక ఛాన్స్. అయ్యో అనేది పనవసరంగా పోగొట్టుకున్నావు తెలుసా? క్వశ్చన్ మీరు పనిచి నేను సరిగ్గా ఇంటే కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అండి, ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అండి. కాదు ఇప్పుడు మీరేమో చదువుకున్న అబ్బాయిలు కదా, మీరు కూడా జోక్లు వేయడం నేర్చుకోవాలి. మీరు మాకు ఇప్పుడు ఒక జోక్ చెప్పండి, అప్పుడు మీరు ఒక జోక్ చెప్తే మీరు ఒరిజినల్ వేసిన బి లో మిమ్మల్ని వేసేసి ఆడించేస్తాం. చెప్తాను, టైం తీసుకొని చెప్తా. యా యా, టైం అయిపోయింది చెప్పండి. జర్మనీ అంటే బజర్ నొక్కమని లేదు. బి న్యూజిలాండ్, సి ఆస్ట్రేలియా, అండ్ డి వెస్ట్ ఇండీస్. క్వశ్చన్, ఏ ప్రాంతంలో జైలు నుంచి ఖైదీలు తప్పించుకుంటే వారికి శిక్షలు రద్దు చేస్తారు? అంటే వాళ్ళు జైల్లోనే ఉండడానికి ఇష్టపడతారా ఏంటి? ఆప్షన్ ఏ ప్రియాంక, ఆస్ట్రేలియా. అనది మీరు ఉండండి ఒక్క ప్రజల వద్దకి పాలన. ఏ ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకుంటే వారికి శిక్షలు రద్దు చేస్తారు? జర్మనీ ఫిక్స్ అండి. మళ్ళీ నన్ను అడగదు. సరే ఈయనకు జర్మనీ ఇవ్వండి. నవీన్, న్యూజిలాండ్. ఓకే, ఆప్షన్ బి న్యూజిలాండ్ నవీన్ కి లాక్ చేయండి. కానీ ఏంటంటారు ప్రియాంక, అసలు ఈ శిక్ష ఏంటి? అసలు గూగుల్ కొడుతున్నాడు. లేదండి గూగుల్ కాదండి. గూగుల్లో కొట్టారు మీరు? లేదండి, నేను ఒకసారి ఓపెన్ చేయండి. నాకు ఇంటర్నాక్ మొబైల్ డాటానే లేదండి నాకు. ఇగో ఇందులో నుంచి డబ్బులు వస్తే మొబైల్ డాటా వేయించుకుందామని చూస్తున్నాను. నాది ఇప్పుడే బిలో ఏలో వేయకండి, మనం డిసైడ్ చేద్దాం మెల్లగా. ఆన్సర్ వచ్చిన తర్వాత ఎంతలో కావాలంటే అంతలో వేద్దాం, ఓకేనా? ఇప్పుడే ఏలో వేయొద్దా? ఇప్పుడే నేను చెప్తాను, ఫస్ట్ జైల్లో వేయాలి.